ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఉత్తర వాయువ్యం మెట్లు బాత్రూములు పెంపుగా ఉన్నప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, మెట్లు లిఫ్టు బాత్రూములు ఇంటికి పెంపుగా ఏర్పాటు చేసుకోవచ్చా, అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి క్యారిడార్స్ ద్వారం వరకు వచ్చి ఆగిపోవటం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా, అటువంటి అపార్ట్మెంట్స్ని మనం వదిలివేయాలా, నాభిస్థానానికి సంబంధించి ఎంత పరిధిలో ఎంత దూరంలో పిల్లర్లు గోడలు ఏర్పాటు చేసుకోవాలి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నాభిస్థానానికి సంబంధించి ఎంత పరిధిలో పిల్లర్లు గోడలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రీవియస్గా కూడాను నేను రెండు మూడు వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాభిస్థానానికి సంబంధించి కనీసం తక్కువలో తక్కువ 9 అంగుళాల నుంచి 1 ఫీట్ అవేగా మనం పిల్లర్లు గోడలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్లో కరెక్ట్గా మనం కార్నర్స్ని కలిపినప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి గోడ కింద రావడం జరిగింది, దగ్గరలోనే పిల్లర్ కూడా రావడం జరిగింది. అయితే ఇటువంటి సందర్భాల్లో మనకి కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి అని అంటే ఇంటి మొత్తానికి సంబంధించినటువంటి ఎనర్జీ క్రియేట్ అయ్యేటువంటి పాయింట్ ఈ నాభిస్థానం. మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ క్రియేట్ అయ్యేటువంటి ప్రదేశం మనం ప్రాబ్లంగా క్రియేట్ చేస్తామో అక్కడ ఒక పిల్లరో లేదంటే గోడో ఇంబ్యాలెన్స్ అయ్యేలాగా మనం ఆ అరేంజ్మెంట్ అక్కడ ఏర్పాటు చేస్తామో ఆ ఎనర్జీ క్రియేట్ అయ్యే దానికి సంబంధించినటువంటి లోపం ఏర్పడుతుంది. అదేవిధంగా క్రియేట్ అయినటువంటి ఎనర్జీ అన్ని డైరెక్షన్స్కి వెళ్ళేటువంటి ఫ్లో కావచ్చు, పాస్ ఆన్ అయ్యేటువంటి దాని సిచ్యువేషన్కి సంబంధించి కావచ్చు లోపం ఏర్పడుతుంది. తద్వారా గృహస్థులు ఏ పర్టిక్యులర్ డైరెక్షన్కి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్లో అనేది కట్ అయిపోయిందో ఆ ఎనర్జీ ఆ డైరెక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాభిస్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గోడలు పిల్లర్లు వచ్చినటువంటి హౌసెస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అటువంటి గృహాలు జీవం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. గృహస్థుల ముఖంలో ఆనందం కనపడేటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా అనారోగ్యాలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వారికి ప్రాబ్లంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి పూర్తిగా జీరో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది, అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత లేకపోవటము, అందులో మ్యారేజ్ అయినటువంటి కపుల్స్కి సంబంధించి సంతానాలేమి కలగడము, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో కానీ కొన్ని నేను లైవ్ కేసెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు, గర్భసంచి తీసివేయటం కావచ్చు ఇంటి ఆడవారికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి, లేడీస్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్, మగవారికి కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. టోటల్ బాడీ మెటబాలిజానికి సంబంధించినటువంటి ఇంబ్యాలెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లల అభివృద్ధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి ఎక్కువగా ఇంటి యజమాని గురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నాభిస్థానంలో గోడలు కావచ్చు పిల్లర్లు కావచ్చు వచ్చేలాగా ప్లానింగ్స్లో మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలాగ వచ్చింది అని అంటే ఇంప్లిమెంటింగ్ చేసేటువంటి దశలోనే ఆ ప్లాన్కి సంబంధించినటువంటి ఇంటి యజమాని ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. ఆ నిర్మాణం పూర్తి కాకుండానే ప్లాస్టింగ్లు ఫ్లోరింగ్లు ఏమీ కాకుండానే ఇంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ అసంపూర్ణమైనటువంటి గృహంలో ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ క్రియేటే కానటువంటి గృహంలో ఉన్నప్పుడు, జీవం లేనటువంటి గృహంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండకపోవటము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లేకపోవటము, అభివృద్ధి లేకపోవటము, అభివృద్ధి కొరవడటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్లానింగ్లో బ్రహ్మస్థానానికి సంబంధించి
నాభి స్థానానికి సంబంధించి హైయర్ ప్రయారిటీ ఇస్తూ అక్కడ బాత్రూంలు కావచ్చు, పిల్లర్లు కావచ్చు, గోడలు కావచ్చు, ఇలాంటివి లేకుండా ప్లానింగ్ చేసుకోవటం వల్ల నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గృహస్థులు ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా నిర్మాణం బలంగా ముందుకు వెళ్ళడానికి సంబంధించి, నిర్మాణం సకాలంలో పూర్తి అవ్వడానికి సంబంధించి, లోపాలు లేకుండా ఉండడానికి సంబంధించి దోహదపడేటువంటి అంశాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నాభి స్థానంలో పిల్లర్లు గోడలు ఏర్పాటు చేసుకునేలాగా నిర్మాణాలు చేయకుండా ఉండడం అనేది మంచి పద్ధతి. తర్వాత అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి క్యారిడార్స్ కేవలం ద్వారం వరకు వచ్చి ఆగిపోతే అటువంటి అపార్ట్మెంట్స్ని మనం వదిలివేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారం వరకు వచ్చినటువంటి క్యారిడార్ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. ఈ క్యారిడార్స్ని ఇన్ జనరల్గా మనం ఇండిపెండెంట్ హౌసెస్కి అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్లుగా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మన అపార్ట్మెంట్ రీచ్ అవ్వాలి అని అంటే ఈ క్యారిడార్ని మనం యాక్సెస్ చేస్తూ మనం మన ఇంటికి మన ఫ్లాట్ వరకు రావడం జరుగుతుంది. అలాగే ఇండిపెండెంట్ హౌసెస్కి వచ్చేసరికి రోడ్డును యాక్సెస్ చేస్తూ మన ఇంటి దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి ద్వారం వరకు మాత్రమే వచ్చి ఈ క్యారిడార్ ఆగిపోయినప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా అంటే, ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేసినటువంటి ఏ కేస్ స్టడీలో కూడా, ఏ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేస్ స్టడీలో కూడాను క్యారిడారు దోషంగా ఉపక్రమించినటువంటి సందర్భాలను మనం చూడడం జరగలేదు. వారికి ఉన్నటువంటి సమస్యలు, అందులో నివసించేటువంటి వారికి సంబంధించినటువంటి సమస్యలన్నీ మ్యాక్సిమం అందులో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్లో లోపమో, లేదంటే బాత్రూమ్స్లో లోపమో, లేదు అని అంటే ప్రధాన ద్వారం ఉన్నటువంటి ప్రదేశంలో లోపము, ఫిజికల్గా ప్లింత్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్స్కి సంబంధించి కటింగ్స్కి సంబంధించినటువంటి లోపము, బాల్కనీస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించిన లోపాలు మనం గమనించడం జరిగింది. తప్పితే క్యారిడార్కి సంబంధించి ఇంతవరకు మనం ఈ క్యారిడార్ ప్రాబ్లం అని చెప్పేసి ఏ అపార్ట్మెంట్ని, అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్లాట్ని మనం గమనించడం జరగలేదు. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరు కూడాను ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి, క్యారిడార్లకు సంబంధించి ముఖ్యంగా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. నిర్మహమాటంగా టోటల్ ఫ్లాట్కు సంబంధించినటువంటి ప్లింత్ స్పేస్లో ఉన్నటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు క్యారిడార్ని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇండిపెండెంట్ హౌస్కి అయితే మాత్రం ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్లాబ్ ఏరియాస్కి సంబంధించినటువంటి కటింగ్స్ కావచ్చు, ప్రొజెక్షన్స్ కావచ్చు, అవన్నీ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ అపార్ట్మెంట్స్కి సంబంధించి మాత్రం మనం అంత ప్రాధాన్యత ఆ క్యారిడార్స్కి ఇవ్వాల్సినటువంటి పని లేదు. ద్వారం వరకు వచ్చి ఆగిపోయినా కూడా వాటిని మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మెట్లు, లిఫ్టు, బాత్రూమ్లు ఇంటికి పెంపుగా ఉండవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈ హౌస్కు సంబంధించి మనం ఇచ్చినటువంటి మోడిఫికేషన్కి సంబంధించి, దక్షిణం రోడ్డు, తూర్పు రోడ్డు ఉన్నటువంటి హౌస్కు సంబంధించి, క్లయింట్ ఇంజనీర్తో తీసుకున్నటువంటి ప్లాన్కి సంబంధించి, ఈ ప్లాన్లో వీరు పార్లు మెయింటైన్ చేశారు. ఇక్కడ బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పిల్లర్ తీసుకున్నారు, అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక పిల్లర్ తీసుకున్నారు. ఇవన్నీ కూడాను స్ట్రక్చరల్గా వాళ్ళు పార్ మెయింటైన్ చేయడం కోసం తీసుకున్నటువంటి ప్లాన్లో తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్. కానీ ప్లింత్ ఏరియాలో చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ బాత్రూమ్ని మనం ఎక్స్టెన్షన్గానే పరిగణించడం జరుగుతుంది, లిఫ్ట్ను కూడాను ఎక్స్టెన్షన్గానే పరిగణించడం జరుగుతుంది, ఇక్కడ వచ్చినటువంటి మెట్లను కూడాను ఎక్స్టెన్షన్ కింద పరిగణించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్ లేకుండా మనం చేసినటువంటి టోటల్ మోడిఫికేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీరు ఏం చేశారు అని అంటే, పిల్లర్ తీసుకున్నారు కానీ పారును మెయింటైన్ చేస్తూ గోడలు ఏమీ ఏర్పాటు చేయించలేదు. ద్వారాలు కావచ్చు, గ్రిల్లు కావచ్చు ఏర్పాటు చేయించలేదు. కాబట్టి మనం ఏం చేసామనంటే ఈ ప్లాన్లో ఇదంతా కరెక్ట్ చేస్తూ ఇక్కడ ఈ డ్రాయింగ్ ఏరియాని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వేరేలాగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లర్లు రెండు కూడా నేను మాస్టర్ బెడ్రూమ్కి, కిచెన్కి దగ్గర ఏర్పాటు చేయించడం జరిగింది, స్లాబ్ ఏరియాకి ఇవ్వడం జరగలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ బాత్రూమ్ని ఆప్షనల్ బాత్రూమ్గా మాత్రమే ఇవ్వడం జరిగింది. కేవలం ఎక్కడికైనా మంచి చెడుకు వెళ్ళొచ్చినప్పుడు స్నానాల కోసం మాత్రమే ఏర్పాటు చేయించడం జరిగింది ఈ బాత్రూమ్ని. ఇక్కడ ఈ బాత్రూమ్ను కూడాను ఎటువైపు కూడాను ఆనుకోకుండా స్లాబ్లోనే రాడ్లని పైకి వదిలేసేసి ఇంటి గోడకు కావచ్చు, ఎలివేషన్ గోడకు కావచ్చు, ఎలివేషన్కి సంబంధించి కావచ్చు,
అది ఆనుకోకుండా ఉండేలాగా ప్లాన్లోనే ఏర్పాటు చేసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ప్లానింగ్ దశలోనే. కాబట్టి ఇక్కడ కూడాను ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేకుండా ఉండేలాగా ఆ ప్లానింగ్లో గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ టోటల్ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎక్కడా కూడాను డిగ్రీలకు సంబంధించి కావచ్చు, ఆయమునికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఏవి కూడాను ప్రయారిటీ ఇవ్వడం జరగలేదు. ఈ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కూడాను ప్రయత్నం చేయకండి. ఇక్కడ నేను కేవలం నామినల్గా ప్లాన్లో స్ట్రక్చరల్ దోషాలు లేకుండా జనరల్ వాస్తు, అంటే ఇవాళ రేపు ఎవరైతే జనరల్గా వాస్తు చెప్తూ ఉంటుంటారో వాళ్ళు చూసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణనలోకి తీసుకొని వాటికి అనుగుణంగా చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మనం ఈ టోటల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డిగ్రీలలో బెడ్ పొజిషన్ కరెక్ట్గా సెట్ చేయించడం జరిగింది, అదేవిధంగా లాకర్ కరెక్ట్గా సెట్ చేయించడం జరిగింది. ఈ బాత్రూంలో రెండు కూడాను కరెక్ట్గా వచ్చిన పొజిషన్ లేదు. ఇక్కడ డక్ట్ కూడాను కరెక్ట్గా వచ్చినటువంటి పొజిషన్ లేదు. అక్కడ ప్రాబ్లంగానే ఉండేటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇటువంటివి మీరు జనరల్ పర్స్పెక్టివ్లో ఇచ్చేటువంటి ప్లాన్లు మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించకండి. ఇక్కడ నేను ఈ టోటల్ ప్లాన్లో నేను చేసినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో స్ట్రక్చరల్గా ఎక్స్టెన్షన్స్ లేకుండా చూడడం జరిగింది. ఇక్కడ మెట్లు కూడాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటికి ఆనుకోకుండా నేను ఈ మెట్లుని డ్రాయింగ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడాను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని సందర్భాల్లో మేస్త్రిలు ఏం చేస్తారంటే లేదు లేదు సార్, ఆ ఒక్కరో గ్యాప్ ఇస్తే అది పాసిబుల్ అవ్వదులేండి అని చెప్పేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణం చేసేటువంటి వ్యక్తిని బట్టి మనం గైడెన్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంటుంది. అందులో భాగంగా ఆయన నేను మెట్లు ఆనుకోకుండా కడతాలేండి ప్రాబ్లం లేదు అన్న తర్వాతే నేను ఆ డ్రాయింగ్లో కూడాను ఆ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఎటువంటి ఆయం గణితం ప్రాధాన్యత ఇవ్వలేదు. డిగ్రీలకు సంబంధించి మెజారిటీగా ద్వారాలకు సంబంధించి కావచ్చు, బాత్రూమ్కి సంబంధించి కావచ్చు, లిఫ్ట్కి సంబంధించి కావచ్చు, వీటి వేటికి కూడాను నేను ప్రయారిటీ ఇవ్వలేదు. కేవలం అరేంజ్మెంట్స్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు మాత్రమే చేస్తూ వాళ్ళు ఏదైతే ఇంజనీర్ దగ్గర తెచ్చుకున్నటువంటి ప్లాన్ ఉందో ఆ ప్లాన్లో మాడిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అడగచ్చు సార్ మీరు మరి ఫీజు తీసుకుంటారు కదండి ఎందుకని ఇవన్నీ చేయలేదని చెప్పేసి కూడా మీరు అడగచ్చు. నేను తీసుకునేటువంటి ఫీజు ఇక్కడ నేను చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు, అది కేవలం వందల్లో మాత్రమే ఉండేటువంటి సిచ్యువేషన్ నేను తీసుకునేటువంటి ఫీజు. ఇది నేను లోకల్గా ఇచ్చినటువంటి మోడిఫికేషన్కి సంబంధించి ఈ టోటల్ ప్లాన్ను కూడాను నేను ఆ క్లయింట్కి షేర్ చేయడం కూడా జరగలేదు. కేవలం ప్లాన్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లాన్తో ఆ ప్లాన్ని మళ్ళీ ఇంజనీర్కి ఇచ్చేసేసి మీరు ఇదంతా డ్రాయింగ్ చేసుకొని మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పి రావడం మాత్రమే జరిగింది. తప్పితే ఇక్కడ మన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కేస్ స్టడీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ టోటల్ డ్రాయింగ్ని నేను డ్రాయింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతే తప్పితే ఈ డ్రాయింగ్ చేసినటువంటి డ్రాయింగ్ని కూడా నేను ఆ క్లయింట్కి షేర్ చేయడం జరగలేదు. రీజన్ ఏంటి అని అంటే నేను తీసుకున్నటువంటి ఫీజు అలాంటిది వందల్లోనే నేను తీసుకున్నటువంటి ఫీజు, వేలల్లో ఎక్కడ కూడా తీసుకోలేదు. లోకల్గా వాళ్ళు వాళ్ళ ప్రయారిటీ కూడా ఎలా ఉంటుంది అని అంటే సిద్ధాంతం వస్తే ఒక 400 ఇవ్వాలో 500 ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా ఆర్థికంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సిద్ధాంతం వస్తే 516 మాత్రమే ఇచ్చి నమస్కారం పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి నేను కూడా చేసేటువంటి సబ్జెక్ట్ని ఎంతవరకు వాళ్ళకి ఇవ్వాలో అంతవరకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మనం మన సబ్జెక్ట్ని అక్కడ చూపించాలి అన్న ఆ ఇంట్రెస్ట్ యజమానికి కూడా ఉండాలి. అలాంటివి ఏమీ లేనప్పుడు, యజమానికి ఇంట్రెస్ట్ లేదు అని అన్నప్పుడు, అదేవిధంగా నేను చేసేటువంటి వర్క్కి తగిన మూల్యం నాకు దక్కదు అన్నప్పుడు నేను అంత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. నామినల్గా జనరల్గా ఎవరన్నా వచ్చి చూసినా దోషాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఎవరు చెప్పకూడదు కాబట్టి నేను ఆ ప్లాన్లో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే నేను యూట్యూబ్లో ఎవరైనా నన్ను చూసి అప్రోచ్ అయ్యి ప్లాన్లు అడిగినా అక్కడ డిగ్రీలో ప్లానింగ్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ లేకపోతే లేదని చెప్తుంటాను, బట్ కానీ కొంతమంది లేదులే సార్ పర్లేదు ఇవ్వండి ఎక్కువ దోషం లేకుండా చూసేసి ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతుంటుంటారు. కాబట్టి ఇవన్నీ సందర్భాన్ని బట్టి ఉంటుంటాయి, అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ ఏంటి అని అంటే సిద్ధాంతికి ఇచ్చేటువంటి ఫీజు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంటారు. ఇవాళ రేపు అందరు జనాలు కూడా ఎక్కువ అలాగే ఉన్నారు, వాళ్ళకి మైండ్ సెట్ అలాగే ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడాను చెప్పడం జరిగింది. కాబట్టి ఆలోచించుకోండి మీరు ఇంజనీర్కి ఎంత ఫీజు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్ ఏదైతే ఇచ్చినటువంటి ఇంజనీర్ ఉన్నారో ఆయనకి సుమారుగా 20,000-25,000 ఇచ్చేటువంటి పరిస్థితి, కానీ నాకు వచ్చేసరికి 516-1,116 ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి ఇంజనీర్కి ఎంత ఫీజు ఇస్తున్నాము, మున్సిపాలిటీ పర్మిషన్స్కి
ఎన్ని డబ్బులు కడుతున్నాము, అదనంగా ఎన్ని డబ్బులు కడుతున్నాము, కరెంట్కి సంబంధించి ఎంత డబ్బులు కట్టాలి, అడిషనల్గా ఎంత డబ్బులు కడుతున్నాము, సిటీస్లోకి వచ్చేసరికి ఉండేటువంటి ఏరియాని బట్టి పర్మిషన్స్ లేకపోయినా మనం కట్టుకునేటప్పుడు లోకల్ ప్రెస్కి ఎంత డబ్బులు కట్టాలి, అక్కడ ఉండేటువంటి కొంతమంది దందా చేసే వ్యక్తులు ఉంటుంటారు వాళ్ళకి ఎంత డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఎవరు ఆలోచించరు. కేవలం సిద్ధాంతికి మాత్రం వచ్చినప్పుడు 500కి చేయండి సార్, 200కి చేయండి సార్, 150కి చేయండి సార్. మొన్న రీసెంట్ టైమ్స్లో కూడాను ఎవరో ఒకతను కాల్ చేశాడు, 500 రూపాయలకి డూప్లెక్స్ ప్లాన్ కావాలని చెప్పేసి ఫోన్ చేసినటువంటి పరిస్థితి. మీరు వీడియోలో 116లో పెట్టారు కదండి, నేను 500 ఇస్తా అంటున్నాను కదా ప్లాన్ వేయడానికి మీకేంటి అని చెప్పేసి ఆయన నన్ను అడిగినటువంటి పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు కూడా ఉచితంగా ఏ పని ఎవరు చేయరు. చేసేటువంటి పనికి తగినటువంటి మూల్యం దానికి ఉన్నప్పుడు మాత్రమే, తగినటువంటి ఫలితం ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా పని చేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఉత్తర వాయువ్యానికి సంబంధించి మెట్లు, బాత్రూంలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ ఎక్స్టెన్షన్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెట్లు తర్వాత అప్ టు కాంపౌండ్ వాల్ వరకు ఈ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది బాత్రూమ్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెట్ల తర్వాత మళ్ళీ సుమారుగా ఒక 2.5 అడుగులు 3 అడుగులు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇది ఉత్తర వాయువ్యం ఎక్స్టెన్షన్తో ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్. ఎప్పుడైతే ఉత్తర వాయువ్యం ఎక్స్టెన్షన్ వస్తుందో, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, సుమారుగా ఒక 6 నెలల క్రితం అనుకుంటాను, ఒక 2-3 వీడియోలు కూడా చేయడం జరిగింది. ఉత్తర వాయువ్యం ఎప్పుడైతే పెరుగుతుందో గృహస్థులకు సంబంధించి, ఇంటి యజమానికి సంబంధించి మానసిక ప్రశాంతత లేకపోవటం, స్త్రీలకి అనారోగ్యాలు కలగటము, పిల్లలకి సంబంధించి మ్యారేజెస్కి సంబంధించినటువంటి విషయాల్లో లోటుపాట్లు ఏర్పడటము, ఇంటి ఆడపిల్లలు మ్యారేజెస్ తర్వాత ఇంటిలోనే ఉండేటువంటి పరిస్థితులు ఉండడము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టుకి సంబంధించి వివాదాలు, భార్యాభర్తలకి అన్యోన్యతకు సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల కలిగేటువంటి వివాదాలు, వాటికి సంబంధించి విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్తో చేసేటువంటి దానికి సంబంధించి సమస్యలు, వాటి వల్ల కోర్టు దాకా వివాదాలు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి సమస్యలు, ప్రధానంగా ఇంకా ఇంటి యజమానికి సంబంధించి అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవి ఎక్కువగా సిటీస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అక్రమ సంబంధాల కారణాల చేత భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తుల ద్వారా కావచ్చు, లేదు అని అంటే స్నేహితుల ద్వారా కావచ్చు, ఈ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడటము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటికి సంబంధించి ఉత్తర వాయువ్యం పెరిగేలాగా స్టోర్ రూమ్స్, మెట్ల కింద బాత్రూమ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.